గ్రామాలలో దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించడం చాలా అభినందనీయమని తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం తిప్పనగుల్ల గ్రామంలో దాత గోపాల్ రెడ్డి సహకారంతో 150,000 వ్యయంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాలకు సహకరించిన దాతకు గ్రామ సర్పంచ్ చంద్రవర్ధని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సీసీ కెమెరాల ద్వారా క్రైమ్ తగ్గించవచ్చని, నేరాలు అదుపులోకి వస్తాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రం డీఎస్పీ యాదగిరి రెడ్డి, రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని, ఉప సర్పంచ్ సంజీవులు, ఎంపీటీసీ రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి మంచి ఒక ఇన్వెస్టిగేషన్, అంటే పోలీసులకు ఇన్వెస్టిగేషన్ లోనే కాకుండా మామూలుగా ఊళ్ళలో కూడా ఇప్పుడు ఆడ కెమెరా ఉందనంటే ఆడ ఏదైనా చిల్లర పని చేద్దాం అనుకున్నాడు కూడా అదే కెమెరా ఉంది ఆయన ఇక్కడ తప్పు చేయొద్దు అని ఒక భయంతో ఉంటాడు. కాల్ చేసిండ్రు ఇట్లా అన్న పెట్టాలంటే కనుక అదే మూడు ఒక్క మూడులో కూడా నో అని చెప్పాలి, నేను చేస్తాను చెప్పినా. నాకేంటంటే పక్కన బచ్చరాజుపల్లి అయినా నీ ఊరితో అనుబంధము లాస్ట్ 2 ఏళ్ళల్లో పెరిగిపోయింది. ఇక్కడికి ఇక్కడికి వచ్చి 4 సార్లు వస్తే ఒకసారి కూడా ఊరికి వెళ్ళట్లేదు, ఇటు వచ్చి ఇటే ఇక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. మాకు సీసీ కెమెరా మీరు స్పాన్సర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఏది జరిగినా మేము స్పాట్లో ఇచ్చేసుకునే విధిగా మీరు మాకు కలిగజేసినందుకు చాలా సంతోషము. చూసినా కానీ తెచ్చేసేయండి, అక్కడ సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది, మళ్ళీ పట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళు తీసుకొస్తారు. సెక్యూరిటీ విధానాన్ని నిజాంపేట మండలంలో ఇంట్రడ్యూస్ చేసింది నేనే సార్. ప్రైమరీ స్కూల్లో పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుందని అంటే ప్రైమరీ స్కూల్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాం. తర్వాత మన సంతోషే మనకి వీటిని కూడా పర్యవేక్షిస్తుంది, చూస్తుంది కూడా, ప్రస్తుతానికి కూడా సంతోషే చూస్తున్నాడు. ఎందుకంటే మనిషి అనేవాడు 24 గంటలు పని చేయలేడు. కెమెరాలకు మిషన్ అనేది ఉంటే ఆటోమేటిక్గా అందరూ చెప్పినట్టు త్రినేత్రం అన్నట్టు ఎప్పుడు అది మానిటరింగ్ చేస్తుంది కాబట్టి మనందరికీ ఉపయోగపడుతుంది. కెమెరా చూడగానే వాళ్ళు ఒక ఫీలింగ్ అని వచ్చేసి మైండ్ సిగ్నల్ ఇయ్యారు, వాడిని దొంగతనం చేయలేదు, తాళం బలపడింది. అంటే కెమెరా చూడగానే అంటే ఒక భయం అనేది ఉంటుంది కాబట్టి కాబట్టి 8 కెమెరాలు గోపాల్ రెడ్డి సార్ ఇప్పించినా కూడా మిగతా ఇంకా 16 కెమెరాలుగా ఉండాలన్నీ కూడా.